తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తికి పసుపు కుంకుమ సంబర పింఛన్ల ఉత్సవాల కార్యక్రమంలో నేమం పండూరు పి వెంకటాపురం తమ్మవరం పెనుమత్తి రమణయ్యపేట గ్రామంలో ప్రారంభించారు. తొలుతగా ప్రసిద్ధి చెందిన నేమం ఉమారామలింగేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని ఆడపడుచుగా ఆదరించి పసుపు రాసి కుంకుమ పెట్టి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ముందుగా డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ బొట్టు పెట్టి ప్రభుత్వం ఇచ్చిన రెండవ విడత పసుపు కుంకుమ మూడు చెక్కులను మహిళలకు అందజేశారు. ప్రతి గ్రామంలో వృద్ధులు మహిళలు చంద్రబాబు ఫోటోకు పాలతో అభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఎమ్మెల్యే దంపతులను చల్లగా ఉండాలని దీవిస్తూ మళ్లీ మీరే రావాలని నినాదాలిచ్చారు. నామంలో మత్స్యకార సంఘాలు ఎమ్మెల్యే దంపతులను సత్కరించారు. పండూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మామిడి తోరణాలతో భారీ ఫ్లెక్సులతో అలంకరించిన పంచాయతీ కార్యాలయాలతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. పింఛనదారులకు డ్వాక్రా మహిళలకు స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు సహకారంతో భోజనాలు ఏర్పాటు చేశారు. రమణయ్యపేటలో జిల్లా పరిషత్ సీఈఓ విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యి పసుపు కుంకుమ చెక్కులు పంపిణీ చేశారు. పసుపు కుంకుమ పూర్తి గ్రాంట్ గా ప్రభుత్వం ఇస్తుందని, మహిళలు వారి సొంత అవసరాలకు వాడుకోవచ్చని, ఈ నిధులు అప్పు అని కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఎమ్మెల్యే అన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యబాబు మాట్లాడుతూ 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటుతో ఉన్న రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నారని అన్నారు. ఒక్కొక్క మహిళకు పసుపు కుంకుమ 1, పసుపు కుంకుమ 2 కింద 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం దేశంలోనే ప్రథమమన్నారు. అలాగే ఇంటికి పెద్ద కొడుకుగా పింఛన్లు రెట్టింపు చేసిన ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. ప్రతి మహిళా ముఖంలో సంతోషం చూడాలని, ప్రతి పింఛనదారుడు ఎవరిని చాటి చేయి చాచకుండా ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో సంతోషంగా బ్రతకాలని పింఛను సొమ్మును రెట్టింపు చేశారన్నారు. పసుపు కుంకుమ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.